నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో గౌరీదేవిని పూజించాలి, వరలక్ష్మీదేవిని పూజించాలి, అలాగే శ్రావణ సోమవారాలు శివుణ్ణి పూజించాలి, ఇలా రకరకాల దేవతల్ని చెబుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు శ్రావణ మాసం మొదటి నుంచి, అంటే శ్రావణ పాడ్యమి నుంచి మళ్ళీ చివర మాసాంతంలో మళ్ళీ అమావాస్య వచ్చి భాద్రపద మాసం వచ్చే వరకు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఒకటి ఉంది. శ్రావణ మాసం అంటేనే శ్రవణం, అంటే వినటం. ఈ శ్రవణము పఠనము అనేవి రెండు విషయాలు. ఏదైతే మనం పఠిస్తున్నామో దాన్ని అవతల వాళ్ళకి వినిపింపజేసినప్పుడు శ్రావణ మాసంలో ఉన్న అందరూ నదీ దేవతలు, దివ్య దేవతలు, మానవౌఘ దేవతలు, సమస్తమైనటువంటి గురువులు అందరూ సంతోషించి సమస్త ఫలాలని ఇస్తారు అని ఉంది. దాంట్లో ప్రధానంగా లలితాదేవి మీద ఉన్నటువంటి దేవీ ఖడ్గమాల అనేటువంటి అద్భుతమైన స్తోత్రం ఒకటి ఉంది. ఇది ఎటువంటి విషయాలకైనా, ఏ సమస్యలకైనా, అసలుకి అదొక పెద్ద కామధేనువు లాంటిది. ఈ ఖడ్గమాల స్తోత్రము ఒక పెద్ద కామధేనువు లాంటిది. దాంట్లో అన్ని బీజాక్షరాలు ఉండటం కాకుండా చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులో వరుణాదిత్య ఋషులతో ఆ స్తోత్రం చాలా మహిమాన్వితమైనదిగా ఉంటుంది. సో శ్రావణ మాసంలో ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి తప్పకుండా. అంటే వరలక్ష్మి వ్రతం పెళ్ళి అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఈ మాసంలో ఒకసారి చేస్తారు. తర్వాత మాసం అంతా కూడా ఖాళీగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు ఉండవు. వరలక్ష్మి వ్రతం ఒక శుక్రవారం చేసుకుంటారు, మిగతా మాసం అంతా మామూలుగా నిత్య పూజలు చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో ఇంకా కృష్ణాష్టమి వస్తుంది, ఇంకా రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇవన్నీ చిన్న చిన్న పండుగలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ వరలక్ష్మీ దేవత యొక్క మూల దేవత లలితా త్రిపుర సుందరి ఆవిడని పూజించాలి మనం ఈ శ్రావణ మాసంలో. ఎందుకంటే పూజించడమే కాదు, ఈ లలితా త్రిపుర సుందరి మీద హేంకారాసన గర్భితానల శిఖాం సౌం కీం కళాభిభ్రతిం సవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం అని చెప్పేసి అమ్మవారు గౌరీదేవిగా ఉండి శ్రీచక్ర సంచారిణీం, ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఆవిడ సంచరిస్తూ ఉంటుంది. ఆ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయని చెప్తారు, నవావరణలు. ఆ 9 ఆవరణలని పూజ చేసినటువంటి మహత్తరమైనటువంటి శక్తినిచ్చేటువంటి స్తోత్రమే దేవీ ఖడ్గమాల స్తోత్రం. ఇది శ్రావణ మాసంలో ప్రతినిత్యం మీరు చదవండి, చదివి వినిపించండి. కాకపోతే ఆ వినిపించేటప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఒక మంచి కలుషితం లేనటువంటి వాతావరణంలో మీలాగానే ఆలోచించి దేవతాపరంగా భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినిపించండి. ఆ మననం, శ్రవణం, పఠనం ఈ మూడు చాలా ముఖ్యం. ముందు పఠించాలి, అంటే చదవాలి. తర్వాత మననం, వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత శ్రవణం, వాటన్నిటిని వింటూ ఉండాలి. ఎవరైనా చదివినా మనం వినచ్చు, మనం చదివి అవతల వాళ్ళకి వినిపింపజేయచ్చు. ఈ రకంగా లలిత త్రిపుర సుందరికి ఖడ్గమాల స్తోత్రం చాలా అద్భుతమైనది. దాంట్లో దివ్య గురువులు ఉంటారు, మళ్ళీ మానవీయ గురువులు ఉంటారు, సిద్ధ గురువులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఆ స్తోత్రంలో మొదట్లో ఇస్తారు. తర్వాత నవావరణ పూజ మొదలవుతుంది. దాంట్లో మొదట్లోనే అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, అన్ని సిద్ధులు ఏమేమి మనకి సిద్ధించాలి,
ఏమేమి మనకు కావాలి అనేటువంటిది ప్రథమ ఆవరణలో వివరంగా ఇస్తాడు. దాంట్లో అమ్మవారు ప్రకట యోగిని ప్రకటింపబడుతుంది. అంటే ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారిని ప్రకటించేటువంటి నామాలు చాలా ఉన్నాయి. అంతేకాదు అమ్మవారి ద్వితీయ ఆవరణ వచ్చేసరికి నామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి ఇటువంటి నామాలతో అమ్మవారు వేటి పట్ల ఆకర్షితురాలై ఉంటుంది. దాంట్లో మన ఆరోగ్యానికి సంబంధించింది చాలా ముఖ్యమైనటువంటి మంత్రరాజ్యం కూడా ఉందండి. శరీరాకర్షిణి శరీరాన్ని కూడా ఆకర్షించి ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడూ పరమాత్మ పట్ల ఆకర్షితమై ఉండాలి. కానీ అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రంలో ఈ శరీరాకర్షిణి అనేటువంటి మంత్రము ఉభయతారకంగా ఉండి చాలా అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రం. దీని తర్వాత ఇంకా రెండు ఆవరణలు అయిపోయిన తర్వాత ఇంకా ఏడు ఆవరణలు వస్తాయి. ఈ ఏడు ఆవరణల్లోనూ చతుర్థ ఆవరణ పంచమావరణ ఉన్నటువంటి నామాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వాకర్షిణి, సర్వరక్షాకరి, సర్వ దుఃఖ విమోచిని, సర్వరోగ ప్రసభని, సర్వరోగహర చక్రస్వామిని, సర్వసిద్ధిప్రదే. ఇంకేం కావాలండి? ఇన్ని మంత్రాలు ఉంటాయి. ఇటువంటి మంత్రాలన్నిటికీ చాలా సులభంగా అర్థమయ్యే సర్వరక్షాకరి, సర్వసిద్ధిప్రదే, సర్వమంత్రమయ్యి, ఏ మంత్రం చదివినా దాంట్లో అమ్మవారు ఉంటుంది. సర్వమంత్రమయ్యి అందుకని సర్వ దుఃఖ విమోచని, ఎన్నో రకాలైన దుఃఖాలు ఉంటాయి, అన్నిటినీ కూడా ఆవిడ విమోచనం చేస్తుంది. ఎన్నో విషయాల్లో మనకి కొంచెం ఎవరన్నా కాస్త సహాయం చేస్తే బాగుండని మనం ఎదురు చూస్తూ ఉంటాం. వాటిలో సర్వరక్షాకరి అమ్మవారు మనం తప్పకుండా రక్షిస్తుందన్న ఒక ధీమా, ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఈ శ్రావణ మాసంలో లలితా సహస్రం పారాయణ చేసిన లేదంటే ఈ ఖడ్గమాల స్తోత్ర రత్నానికి చాలా తొందరగానే అయిపోతుంది. ఇది నవావరణంలో ఇది పూజ చేసిన అనంతమైన ఫలితం, అనంతమైన ఫలితం. ఈ ఫలితం శ్రావణ మాసంలో అటువంటిది ఇటువంటిది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ ఖడ్గమాల స్తోత్ర రత్నంలో వచ్చేటువంటి ఆవరణ పూజ, సాధారణంగా అమ్మో నవావరణ పూజ అని అందరూ భయపడిపోతూ ఉంటారు. ఏమీ చేయక్కలేదండి. శుచి శుభ్రతలు, శ్రద్ధాసక్తులు ఈ నాలుగే కావాలి. శుచి శుభ్రత, శ్రద్ధ, ఆసక్తి ఈ నాలుగు ఉన్న తర్వాత అమ్మవారు ఎక్కడా మన ఏ రకంగానూ కూడా రక్షించకుండా వదలదు. సర్వదిక్క దుఃఖ విమోచిని, సర్వరక్షాకరిని ఆవిడ నామాల్లో ఉన్నప్పుడు సందేహించవలసిన పని లేదు. సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఖడ్గమాల స్తోత్రాన్ని 30 రోజులు పఠించండి. సమస్తమైనటువంటి సమస్యలకి సంపూర్ణమైనటువంటి పరిష్కారం ఈ ఖడ్గమాల స్తోత్ర రత్నంలో ఉంది. ఎందుకంటే అమ్మవారు మహామహేశ్వరి, మహామహారాగ్ని, మహామహాశక్తి, మహామహాజ్ఞప్తి, ఇంతే కాదు మహామహాగుప్తే. ఈ పూజలు చేస్తున్నాం మేము, అవి చదివాం, ఇవి చదివాం, ఓహో అలా చెప్పాం, ఇలా చెప్పాం అని ఊరికే టమ్ముకు వేసుకోకూడదు. రహస్యాతి రహస్యం, అతి రహస్య యోగిని అని ఒక నామం వస్తుంది అమ్మవారు అంటూ. రహస్య యోగిని, అతి రహస్య యోగిని అంటే ఆవిడంత రహస్యంగా యోగిని రూపంలో ఉన్నప్పుడు మనం ఆవిడని అంత శ్రద్ధతోనూ పూజించి దాన్ని మనవరకే పరిమితం చేసుకుంటే బాగుంటుంది. మేము ఖడ్గమాల స్తోత్రం రోజు చదివాము, వాళ్ళకి వినిపించాం, వీళ్ళకి వినిపించాం, మేము నవావరణ పూజ చేసామని అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసులో మీరు అమ్మవారికి పూర్తిగా ఆవిడకి సమర్పణ చేసుకొని మిమ్మల్ని మీరు ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసం మొత్తం పారాయణ చేయండి. దాంట్లో ఉన్న నామాలు ఒకటి రెండు కాదు, మహత్తరమైనవి, అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆవిడ మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహానందే, మహామహాస్కందే, మహామహాశయే, మహామహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే 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 అనేటువంటి నామాలతో ఖడ్గమాల స్తోత్రం సంపూర్ణమవుతుంది. ఈ నెల రోజులు వ్రతంగా పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, శ్రావణ పాడ్యమి నుంచి మళ్ళీ భాద్రపద పాడ్యం వచ్చే వరకు ఒక్కరోజు కూడా వదలకుండా మీరు పారాయణ చేయండి. ఈ శ్రావణ మాసంలో దేవి ఖడ్గమాల స్తోత్రరత్నం పారాయణ చేసిన వారికి తిరుగుండదు. దాంట్లో చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలంటే దాంట్లో ఇహపరాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే
మనకి ఈ ప్రపంచంలో మనము ఈ శరీరంతో ఉన్నంత కాలము మనం ఎంత వద్దనుకున్నా మనకి ఏవో కొన్ని కావాల్సి వస్తాయి. అలా వచ్చినప్పుడు మనము ఈ ఖడ్గమాల స్తోత్రం చదివినప్పుడు దాంట్లోనే సర్వాభీష్ట ఫలప్రదైన ఒక నామం వస్తుంది. దాని ఫలశ్రుతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లలిత ఖడ్గమాల స్తోత్ర రత్నం పఠించిన తర్వాత దాంట్లో ఫలశ్రుతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మన చుట్టూతా ప్రస్తుతం ఉన్న సమాజంలో దుష్టశక్తులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అసూయ, ద్వేషము, మదమాశ్చర్యాలు చాలా ఎక్కువైపోయిన ఈ కాలంలో ఖడ్గమాల అన్నిటినీ కూడా ఖండించి వేస్తుందని నిరాఘటంగా చెప్పుకోవచ్చు. సో అద్భుతమైన శక్తివంతమైన మాలా మంత్రం ఇది. ఈ దేవి ఖడ్గమాల స్తోత్ర రత్నాన్ని శ్రావణ మాసం మొదలు మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని చదువుకొని, వీలుంటే అమ్మవారికి ఎర్రని పువ్వులు ఇష్టం, ఎర్రని కుంకుమ ఇష్టం, ఎర్రని వస్త్రం ఇష్టం. అందుకని ఆవిడ రాగరంజితమైనది. అరుణాం కరుణా తరంగితాక్షం, అరుణాం అంటేనే ఎరుపు, కరుణ కలిగినటువంటి కన్నులతో ఆవిడ చాలా ఎర్రని కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. బాలార్క కోటి సదృశానుంది, ఉదయిస్తున్నటువంటి కోటి మంది సూర్యులు ఎలా ఉంటారో లలితాదేవి అలా ఉంటుంది, మహాత్రిపుర సుందరి అలా ఉంటుంది, గౌరీదేవి అలా ఉంటుంది. ఆవిడే గౌరీదేవి, ఆవిడే మహాత్రిపుర సుందరి, ఆవిడే లలితాదేవి. ఈ రూపాలన్నిటినీ ఒకే దారానికి గుచ్చి మాలామంత్రంగా అందించినటువంటి మహర్షులకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. శ్రావణ మాసం అంతా అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ ఖడ్గమాల స్తోత్ర రత్నాన్ని పఠించి అందరం ధన్యులమవుదాం. నమస్తే.